రైట్ సుధాకర్ గారు ఏమంటారు? దీనిలో రెండు మూడు విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, రెండవ వేవ్ వస్తుంది అన్న అంచనా అందరికీ ఉందండి. ప్రాంతీయ పార్టీలకి ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఫిబ్రవరి 7న జారీ చేసినటువంటి ఒక నోటిఫికేషన్ ద్వారా మహారాష్ట్రలో కేసులు చాలా ప్రబలుతున్నాయి. యూకే వేరియంట్ వైరస్ స్ట్రెయిన్ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, గుజరాత్ ప్రభుత్వానికి లిఖిత పూర్వకమైనటువంటి నోటీసు వెళ్ళింది. దురదృష్టవశాత్తు ఒక ఆదిలాబాద్లోనేటువంటి చెక్ పోస్ట్ ఉన్నాయండి. ఆదిలాబాద్ మూడు వైపుల కూడాను మహారాష్ట్రతో మనకి సరిహద్దు ఉంటుంది. ఈ 20 చెక్ పోస్ట్లో చెకింగ్ జరగలేదు. ఆపవలసినటువంటి సమయంలో వాటిని ఆపకపోవడం వల్ల ఈరోజు మనకి తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి, ఛత్తీస్గఢ్లో కేసులు పెరుగుతున్నాయి, అదేవిధంగా గుజరాత్లో కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, నేను 8 రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర బడ్జెట్లను అధ్యయనం చేశానండి. పోయిన సంవత్సరము కోవిడ్ ఫస్ట్ వేవ్ తగ్గి మనకి 3-4 నెలల సమయం వచ్చిన తరువాత వచ్చిన బడ్జెట్లో రెండవ వేవ్ వస్తుందని తెలిసినా కూడాను రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కేటాయించలేదు. మీకు ఒక క్లాసిక్ ఉదాహరణ చెప్తాను. క్లాసిక్ ఉదాహరణ ఏంటంటే, ఢిల్లీ ప్రభుత్వము గత ఏడాది లాక్డౌన్ నుంచి ఈ నెల వరకు April 25 వరకు 650 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు, పత్రికా ప్రకటనలు గుప్పించింది. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేసి 8 ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడాను వాళ్ళు పెట్టలేదు. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో, మీడియా ఏదైతే ఉందో, ఈ 650 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు తీసుకున్న కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాయడం లేదు. అన్నిటికన్నా కేసులు ఎక్కువగా ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా ఒక్క వార్త ఈ రోజు వరకు మీడియాలో రాలేదు. మోదీని మనం విమర్శిస్తున్నాము, మోదీ అది చేయలేదు, మోదీ ఇది చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ వైద్య రంగానికి అదనంగా మామూలుగా కేటాయించేది కాక అదనంగా 1 రూపాయి కేటాయించలేదు. సెకండ్ వేవ్ వస్తుంది అన్నటువంటి విషయము తెలిసినప్పటికీ హాస్పిటల్స్ని సిద్ధం చేయలేదు. మనము ప్రస్తుతానికి ఒక పానిక్ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి వీటి గురించి మనము మాట్లాడకుండా ముందు సదుపాయాలు కల్పించాలి అని చెప్పి అంటున్నామే కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి తీరు చాలా గర్హనీయంగా ఉందండి. నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. తమిళనాడులో డిఎంకే, అన్నాడిఎంకే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కలిసి స్టెర్లైట్ ప్లాంట్ని మూయించేసినాయి. కాపర్ ప్రొడక్షన్ యూనిట్ అది, అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మూయించినాయి. ఈరోజు అదే స్టెర్లైట్ ప్లాంట్ని ఆక్సిజన్ ఉత్పత్తి కోసము హడావిడిగా అనుమతిచ్చి దాన్ని మళ్ళీ తెరిచేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అనాలోచితమైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా లేవు. ఒక్కసారి నేను వ్యాక్సిన్ విషయంలో కూడా నేను స్వయంగా అనుభవించింది చెప్తున్నాను. 10 వయల్స్ వ్యాక్సిన్ ఉన్నట్లయితే 1-2 తీసి మిగతావి కనుక వ్యాక్సిన్ వేయకుండా ఉంటే అవి వేస్ట్ అవుతాయి. తెలంగాణలో 21% వ్యాక్సిన్ వేస్టేజ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలను ప్రోత్సహించలేదు, ప్రజలు కూడా ముందుకు రాలేదు. తమిళనాడులో 24% వ్యాక్సిన్ వేస్ట్ అయింది. కోవాక్సిన్ కావాలి, నాకు కోవిషీల్డ్ వద్దు అని చెప్పేసి ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి ఒకటి, ప్రాంతీయ పార్టీలు కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యవహరించినటువంటి తీరు ఆక్షేపణీయము, సరైనటువంటి కేటాయింపులు చేయకపోవడము. ఉదాహరణకి ఫస్ట్ వేవ్ విషయంలోనే మనం గనక చూస్తే 2.5 లక్షల, దాదాపు 1 కోటి మంది ప్రజలకు ఆంధ్ర ప్రాంతంలో గనక టెస్ట్ చేసి, ట్రాక్ చేసి, ట్రీట్ చేస్తే తెలంగాణలో ఏం జరిగింది? చిట్ట చివరి ఫేజ్ వచ్చినప్పుడు కంటైన్మెంట్కి వెదురు బొంగులతోటి కంటైన్మెంట్ కోసము కట్టడి చేయాల్సినటువంటి పని కూడా చేయటం లేదు. ఇప్పుడైతే కేసులు వస్తే అసలు కనీసము హెల్ప్ లైన్ నుంచి ఫోన్ రావడం లేదు. హెల్ప్ లైన్ నుంచి మీకు ఈ రకంగా ఉంది, మీరు ఆక్సిమీటర్ కొనుక్కోండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి పానిక్ ఉంది కాబట్టి ప్రజారోగ్యానికి సంబంధించిన కనీస వ్యవస్థలు కూడా మేము చెయ్యము, మీరు ఈ సమయంలో ఏమి అనకూడదు అనడం కూడా సరైనది కాదు. చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెట్టుకోకపోవడం, నేను ఢిల్లీ ఉదాహరణ ఇస్తున్నాను, వాళ్లకు 8 ప్లాంట్లకు అనుమతి వస్తే 1 ప్లాంట్ మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు.
మహారాష్ట్రకి సంబంధించి మొట్టమొదటి నుంచి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. ఛత్తీస్గఢ్కి ఫిబ్రవరి 7న నోటిఫికేషన్ పంపించినప్పటికీ మాకేమీ పంపలేదని చెప్తున్నారు. కాబట్టి ఈ రెమ్డెసివిర్ కానివ్వండి, రెమ్డెసివిర్ వల్ల కోవిడ్ తగ్గుతుందనేది, మీకు హాస్పిటల్లో ఉండే కాలము తగ్గడము తప్ప దానివల్ల ఎలాంటి లాభం లేదు, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయండి, వీటి గురించి మనము చర్చించాలి. ఎందుకంటే ప్రజారోగ్యానికి సంబంధించి ప్రణాళికలు వేసుకునేటప్పుడు కానీ, ఒక దీర్ఘకాలికమైనటువంటి యోజన చేసుకోవాలన్నప్పుడు కానీ మనకి ఇవన్నీ అవసరం అవుతాయి. ఈ తప్పుల నుంచి మనం నేర్చుకోవాలి. రైట్. ఇప్పుడు ఒకటి ఇందాక సుధాకర్ ఉదాహరణకి ఇక్కడ వకలాభరణం గారు అడిగింది టీకా ధరల గురించి, కేంద్రమే వ్యాపారం చేసి పెడుతుందని. చాలా చాలా కరెక్ట్ వారు ప్రశ్న వేశారు. ఇది ఈటల రాజేందర్ కూడా ఇదే మాట అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ 150 రూపీస్ కోవిడ్ ఏదైతే విలువ ఉందో అది ఫస్ట్ డోస్ ఆఫ్ ఏదైతే కొన్ని కొన్ని మిలియన్ల ఫస్ట్ డోస్ ఏదైతే ఇచ్చారో దానికి మాత్రమే అది వర్తిస్తుంది. అగ్రిమెంట్ జరిగింది మన కోవిషీల్డ్ తయారు చేసే ఆస్ట్రాజెనికా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, దాంతో జరిగినటువంటి ఒప్పందంలో ఫస్ట్ డోస్ 150 రూపీస్కి అమ్మడం జరుగుతోంది. తరువాత దాని రేటు 400 రూపీస్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అదే రేటుకు సరఫరా చేస్తున్నట్టుగా అదర్ పూనావాలా ఎవరైతే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సర్వోచ్చ అధికారి ఉన్నారో ఆయన చెప్పారు, రాష్ట్రమైనా కేంద్రమైనా ఒకే రేటుకి ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని ఈ 150 ఏదైతే ఉందో అది ఫస్ట్ కన్సైన్మెంట్కి మాత్రమే, అది కేంద్రమైనా కేంద్రానికే వాళ్ళు సరఫరా చేశారు ఫస్ట్ కన్సైన్మెంట్కి మాత్రమే, తరువాత 450 ఉంది. అయితే డిఫరెన్షియల్ రేట్స్ ఉన్నమాట వాస్తవము. బజార్లో 650 రూపాయలు 850 రూపాయలకు కూడాను అమ్మాలని చెప్పారు. నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళను, నేను కేవలము ఫలానా కార్పొరేట్ హాస్పిటల్కే వెళతాను అని వ్యక్తి సిద్ధమైనప్పుడు ఆయన 650 కోవిడ్ వ్యాక్సిన్కి పెట్టడానికి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళను, నేను ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తాను అంటున్నటువంటి వ్యక్తి ఎక్కువ కొంత ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కోవడంలో తప్పు లేదు. ఈ కంపెనీలు అనేక పరిశోధనలు చేస్తాయండి, 1000 పరిశోధనలు చేస్తే ఒక వ్యాక్సిన్ వస్తుంది. ఈ 1000 పరిశోధనల కాస్ట్ ఎవరివ్వాలి? ఈ 1000 పరిశోధనల కాస్ట్ ప్రజల నుంచే వాళ్ళు వసూలు చేసుకోవాల్సి ఉంటుంది, ప్రభుత్వాల నుంచి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫార్మా హబ్ అయినటువంటి హైదరాబాద్, ఫార్మా హబ్ అయినటువంటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలియదని నేను అనుకోను. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈరోజు హైదరాబాద్లోని అత్యంత దేశమంతా ఉచితంగా వ్యాక్సిన్ వేయలేదా గవర్నమెంట్, ప్రైసింగ్ ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుకోగలిగిన వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటే తప్పు కాదు అని నా అభిప్రాయం. రెండవది, ఈ 150 రూపాయలు గతంలో మొట్టమొదటి కన్సైన్మెంట్కి మాత్రమే వర్తిస్తుంది. అది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది, పిహెచ్సిల్లో ఉచితంగా ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉచితంగా ఇవ్వడం జరిగింది, రండి బాబు అని పిలిచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 400కే కొనుగోలు చేస్తోంది. ఈటల రాజేందర్ గారికి ఈ విషయం తెలియదనుకోను. తెలుగు పత్రికలు వక్రీకరించి వార్తలు రాయడంలో సిద్ధాస్తులైనాయి కాబట్టి, మంత్రి గారు చెప్పిన దాన్ని వెరిఫై చేసుకోకుండా రాస్తున్నాయి కాబట్టి ఇది చలామణి అవుతున్నదని నా అభిప్రాయం.